ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచకారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్రభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని, ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించే శుక్రభగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. మిథున రాశి వారికి మిథున రాశిలోనే శుక్రభగవానుడు సంచారము చేయడం వలన విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక చింతన, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, టీవీలు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు క్రయ విక్రయాలు ఆనందకరం. ఆధ్యాత్మికత బంధువులతో, మిత్రులతో, సకుటుంబ సపరివార సమేతంగా విందులలో పాల్గొనడం, ఆధ్యాత్మిక పూజలో పాల్గొనడం, అన్నదాన కార్యక్రమాలు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. నూతనమైనటువంటి ఆభరణాలు, క్రయ విక్రయాలు ఆనందాన్ని, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి మీరే కేంద్ర బిందులు కాబోతున్నారు అని చెప్పి గమనించాలి. శుక్రభగవానుడి యొక్క ఆశీస్సులు మనకు అదనంగా ఇంకొంచెం కావాలి అన్నట్లయితే, ప్రతి శుక్రవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రహోర, అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క సమయంలో శుక్రహోర జరుగుతూ ఉంటుంది. అలాంటి కాల సమయంలో తెలుపు వస్త్రాలు ధరింపచేయడం, అలాగనే వీలైనంత వరకు భగవంతుడికి అంటే పరమేశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ తెల్లటి మల్లెపూలను పూజలో అర్చనలో చేయించడం, తెల్లటి యొక్క ఆహారాలు భుజించడం, మినపగారెలు లాంటివి కానీ, అలచంద వడలు లాంటివి కానీ దానము చేయడం వలన మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం శుక్రభగవాను యొక్క ఆశీర్వాదం కలిగి ఉండగలగాలి అన్నట్లయితే, ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి అంటే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలా తిప్పడం వలన ఓంకార శబ్ద యొక్క ప్రభావం కారణం వలన అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్ష యోగం కలుగుతూ, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించే లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చోవడం, ధనకనక వస్తు వాహనాలకు లోటు లేకుండా ఉండడం, నూతనమైన బంగారు ఆభరణాలు, విలాసవంతమైన జీవితం పొందుతారని చెప్పి గమనించాలి. ఈ కాళభైరవ అక్షయ పాత్రతో పాటు ఒక పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో, వాట్సాప్ కాల్లో చూపించి కూచిపడ దీపాన్ని కాళభైరవ సౌభాగ్యం కట్టి మీకు పూజ చేసి పంపించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా శుక్రభగవాను యొక్క ఆశీస్సులు పొందుదాం. కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ యొక్క ఆశీస్సులు పొంది ధనకనక వస్తు వాహనాలకు స్వాగతం పలికి అష్ట ఐశ్వర్యాలతో జీవనాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, సమయం, పుట్టినటువంటి ప్రాంతం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైన జాతకాన్ని, 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం,
మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలున్నాయి, ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఏమి దానం చేయాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగనే రాశిని బట్టి అక్షరాన్ని బట్టి రాశిని తెలియజేసుకుని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. సర్వత్రా కాళభైరుడి యొక్క ఆశీస్సులు, శుక్ర భగవాన్ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శుక్రదేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, పైన అలాంటి బటన్ కూడా తెలియచేస్తూ మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు.